నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నా పేరు సందీప్. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు. అమెరికాకు రేపటి నుంచి విమాన సర్వీసులు, త్వరలో మరిన్ని దేశాలకు విమానాలు నడుపుతామని కేంద్ర మంత్రి హర్దీప్ పూరి వెల్లడి. కరోనా నియంత్రణలో ఇతర దేశాల కన్నా భారత్ ముందంజలో ఉందన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్, దేశవ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా వైరస్ నుంచి కోలుకున్నట్టు వెల్లడి. ఉస్మానియా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని బీజేపీ డిమాండ్. వారసత్వ కట్టడాల పేరుతో కొత్త నిర్మాణాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డ మంత్రులు. సచివాలయ భవనాల కూల్చివేతపై స్టే రేపటి వరకు పొడిగింపు. నిర్మాణ సమయంలో పర్యావరణ అనుమతులు తీసుకుంటామని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం. పాకిస్తాన్ చేపడుతున్న డయమ్మార్ బాషా డ్యాం నిర్మాణంపై భారత్ తీవ్ర అభ్యంతరం. డ్యాం వల్ల జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లోని పలు ప్రాంతాలు ముంపుకు గురవుతాయని ఆందోళన. జలకళ సంతరించుకున్న జూరాల, ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు. ఇక వార్తల్లోని వివరాలు. సచివాలయ భవనాల కూల్చివేతపై స్టేను హైకోర్టు రేపటి వరకు పొడిగించింది. భవనాల కూల్చివేత పనులకు కేంద్ర పర్యావరణ అనుమతులు అవసరమా లేదా తెలపాలని అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ న్యాయస్థానం ఆదేశించింది. ఈ రోజు వాదనల సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం 2018కు విరుద్దంగా కూల్చివేత పనులు చేపడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అయితే అనుమతులు అవసరం లేదని, ఇందుకు సంబంధించి గతంలో వెలువడిన పలు తీర్పులను అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ కోర్టుకు సమర్పించారు. భవనాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి అవసరమన్నారు. నూతన నిర్మాణాలు చేపట్టేటప్పుడు అన్ని అనుమతులు తీసుకుంటామని హైకోర్టుకు మరోసారి తెలిపారు. జీహెచ్ఎంసీ, స్థానిక యంత్రాంగం, పర్యావరణ నియంత్రణ బోర్డు అనుమతులు సరిపోతాయన్నారు. అయితే భవనాల కూల్చివేతపై కేంద్ర పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం ఏం చెబుతుందో తెలపాలని అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ను ఆదేశిస్తూ హైకోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. దేశంలో కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ 6 లక్షలు దాటింది. ఇప్పటివరకు 6,12,815 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి శాతం 63.25% చేరుకుంది. గత 24 గంటల్లో 20,783 మంది కోవిడ్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటులో లద్దాఖ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హర్యానా, అండమాన్ నికోబార్ దీవులు మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. ఈ 5 చోట్ల 73% పైగా రికవరీ రేటు నమోదైంది. జాతీయ సగటు 63.25 కన్నా ఎక్కువ రికవరీ రేటు 20 రాష్ట్రాల్లో నమోదవుతుంది. మొత్తం యాక్టివ్ కేసుల్లో 65% కన్నా ఎక్కువ కేసులు మహారాష్ట, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్లలో నమోదవుతున్నాయి. దేశంలో తాజాగా గత 24 గంటల్లో 32,695 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,68,786 పెరిగింది. దేశంలో కోవిడ్ మహమ్మారి బయటపడిన అనంతరం ఒక్కరోజులో ఎన్ని కేసులు బయటపడటం ఇదే మొదటిసారి. కాగా గత 24 గంటల్లో 3,26,682 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ తెలిపింది. ఒకరోజులో ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో ఇవే అత్యధికం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ ల్యాబ్లలో ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలు 1,27,00,000 దాకా ఉన్నాయి. కరోనా నియంత్రణలో ఇతర దేశాల కన్నా భారత్ మంచి ఫలితాలు సాధిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ అన్నారు. కేంద్ర మంత్రి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో రాజ్కుమారి అమృత్ కౌర్ ఓపీడీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్లో జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ కరోనా పోరులో భారత్ ముందంజలో ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 63.25% కాగా మరణాల రేటు 2.5% ఉందన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా రికవరీ రేటు ఆశాజనకంగా ఉందని హర్షవర్దన్ తెలిపారు. ब्रेन स्टॉर्मिंग होनी चाहिए, कैसे जो अभी भी बची हुई तकलीफें हैं, समस्याएं हैं, कुछ इंस्टीट्यूशन की हो सकती है, कुछ डिपार्टमेंट की हो सकती है, कुछ मरीजों की हो सकती है, कुछ मरीजों के रिश्तेदार की हो सकती है, कुछ जो भी एम्स में आना चाहते हैं लेकिन आ नहीं पा रहे हैं उनकी हो सकती है, कुछ वेटिंग लिस्ट से जुड़ी हो सकती है, तरह तरह की चीजें हो सकती हैं। तो डायग्नोसिस जब हम अगर मरीज की कर सकते हैं, उसकी बीमारी की कर सकते हैं, तो मुझे लगता है कि बाकी जो चीज़ें हैं उनकी डायग्नोसिस के ऊपर भी बहुत गहराई और गंभीरता से चिंतन होना चाहिए। కోవిడ్ 19 పై పోరాటంలో బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు కీలకమని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
జైంటు హైదరాబాద్ బయోటెక్నాలజీపై నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని రాజ్భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ బయోటెక్నాలజీ రంగంలో గ్లోబల్ లీడర్గా ఎదుగుతోందని అన్నారు. బయోటెక్నాలజీ జీవశాస్త్రాల కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ది చెందుతోందని, కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్దిలో ముందంజలో ఉందని గవర్నర్ ప్రశంసించారు. కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్దికి, చికిత్సకు, ఔషధాల తయారీకి బయోటెక్నాలజీ, ఫార్మా, వైద్య రంగాలలో సమ్మిళిత పరిశోధనలు జరపాలని గవర్నర్ సూచించారు. రాష్ట్రంలో మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మండలాలతో కొత్తగా వేములవాడ రెవెన్యూ డివిజన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడ, వేములవాడ రూరల్, చందుర్తి, బోయినపల్లి, కోనరావుపేట, రుద్రంగి మండలాల్లో కొత్త రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తాయి. ఈ కొత్త రెవెన్యూ డివిజన్తో రాష్ట్రంలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 72కు చేరింది. ఐక్యరాజ్య సమితిలోని అత్యున్నత విభాగమైన ఆర్థిక సామాజిక మండలి సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ఉపన్యాసం చేస్తారు. యుఎన్ ఈసీఓ ఎస్ఓసి 75వ వార్షికోత్సవం సందర్భంగా న్యూయార్క్లో జరిగే సమావేశంలో ప్రధానమంత్రి వీడియో లింక్ ద్వారా ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ప్రధానమంత్రితో పాటు నార్వే ప్రధానమంత్రి, యుఎన్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుతారెస్ కూడా ముగింపు సమావేశంలో పాల్గొంటారు. కోవిడ్ తదనంతరం యుఎన్ నిర్వహించవలసిన భూమిక అనే ఉత్తర్వుతంగా ఈ సమావేశం జరుగుతోంది. ఏటా జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ, పౌర సమాజం, విద్యావేత్తలు పాల్గొంటారు. 2021-22 సంవత్సరాలకు యుఎన్ భద్రతా మండలికి భారత్ తాత్కాలిక సభ్యత్వం ఇటీవల పొందిన అనంతరం ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా యుఎన్ ఆర్థిక సామాజిక మండలిని ఉద్దేశించి కీలక ఉపన్యాసం చేస్తున్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నాయని, అయితే పలు దేశాల్లో నెలకొన్న కరోనా మహమ్మారి పరిస్థితులపై ఇది ఆధారపడి ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఈ దిశగా పలు దేశాలతో ఒప్పందాలు పూర్తయ్యాయని, మరికొన్ని దేశాలతో ఒక కొలిక్కి వస్తున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత్తో సహా పలు దేశాలు అంతర్జాతీయ విమాన రాకపోకలపై ఇప్పటికే నిషేధాన్ని కొనసాగిస్తున్నాయన్నారు. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్లైన్స్తో కుదిరిన ఒప్పందం ప్రకారం శుక్రవారం నుంచి జులై 31 వరకు రెండు దేశాల మధ్య 18 విమానాలు నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఎయిర్ ఫ్రాన్స్ జులై 18 నుంచి ఆగస్టు 1 వరకు ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి ప్యారిస్కు 28 విమానాలను, యునైటెడ్ ఎయిర్ జులై 31 వరకు ఢిల్లీ, ముంబై నుంచి న్యూయార్క్కు 18 విమానాలను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. కరోనా ప్రభావం దేశీయ విమానయానంపై కూడా ఉందని, కేవలం 33% మాత్రమే దేశీయ సర్వీసులు నడుస్తున్నట్లు తెలిపారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి చేపట్టిన వందే భారత్ మిషన్ కింద ఇప్పటి వరకు 53 దేశాల్లోని 71 నగరాల నుంచి దాదాపు 688,000 మందిని తరలించినట్లు చెప్పారు. Why did we have this figure of 190,000? This is a figure which was given to us by the Ministry of External Affairs. Why did the Ministry of External Affairs give us this figure of 190,000? Because those were the number of people who registered in the missions and our consulates throughout the world. So we planned a mission according to a program, according to roughly having 190,000 people to be brought back. Now I just want to share with you that the total number of people or citizens repatriated as of yesterday, 15th July, those are the latest figures I have, is 687,467. 687,467. You know, when we carried out the operation to evacuate people from Kuwait, this was in the year 13th August to 11th October 1990, and the total number of people who were evacuated were, I think, something like 170,000 from Oman to Mumbai. And they operated 448 flights. I think Air India then entered the Guinness Book of Records when it was 170,000. Today we have done 687,000, and this figure increases by the day. Every evening my social media team gets the approval from me on an outline of how many approximate, and then when the figures come in at 2359, when the last figures come in, they are updated, and that is when it goes out midnight or early morning. Out of this figure of 687,000, the Air India group has transported 215,495. Indian private carriers have brought back 12,258. But wait a minute, that private carriers have also operated private charters.
So many of them chose to fly the charters because the Vande Bharat figures were kept low in order to make them affordable, especially from the Gulf, where we were charging 13,000, and the charters were obviously charging market rate. So charters brought back, Indian charters brought back 135,000, 1,35,000. Foreign charters brought back 2,11,361. So this is a total figure of 687,467. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండు రోజుల పర్యటనకై శుక్రవారం జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్లకు వెళ్తున్నారు. సైన్యాధ్యక్షుడు జనరల్ ఎంఎం నర్వాణే కూడా రక్షణ మంత్రి పర్యటనలో పాల్గొంటారు. తూర్పు లద్దాఖ్లో ఇటీవల ఉధృతతలు చోటు చేసుకున్న నేపథ్యంలో సరిహద్దుల వెంబడి భద్రతా పరిస్థితులను రక్షణ మంత్రి సమీక్షిస్తారు. ఉత్తర ఆర్మీ కమాండర్, రక్షణ రంగానికి చెందిన ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు. పర్యటనలో భాగంగా లద్దాఖ్లోని మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి పేరుతో పిలువబడుతున్న అటల్ టన్నెల్ను సందర్శించే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో రక్షణ మంత్రి సరిహద్దుల వెంబడి ఉన్న ఆర్మీ పోస్టులను సందర్శిస్తారు. పాకిస్తాన్ చేపట్టిన డయమ్మార్ బాషా డ్యాం ప్రాజెక్టు నిర్మాణంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ డ్యాం నిర్మాణం వల్ల జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్లోని పలు ప్రాంతాలు ముంపుకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, అక్రమంగా ఆక్రమించుకున్న భారత్ భూభాగంలో చైనా, పాకిస్తాన్ రెండు దేశాలు ఈ తరహా ప్రాజెక్టులు చేపడుతున్నాయని అన్నారు. వీటిపై భారత్ రెండు దేశాలకు తన ఆందోళనను వ్యక్తపరిచిందని ఆయన పేర్కొన్నారు. భారత్ చైనా కోర్ కమాండర్ల నాలుగో విడత సమావేశం గురించి ప్రస్తావిస్తూ, ఈ సమావేశంలో జరిగిన చర్చల్లో పురోగతి సాధించామని చెప్పారు. వాస్తవాధాని రేఖ వెంబడి బలగాల ఉపసంహరణకు ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. కాగా పాక్ జైలులో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ ను న్యాయవాది ద్వారా మన దేశ దౌత్యవేత్తలు కలిశారని శ్రీవాస్తవ తెలిపారు. And on the basis of assurances provided, our officials have proceeded for the meeting today. We are yet to hear from them. They have to return and provide us a report. And once we assess the situation based on their report, we will provide our comments. రైల్వేలో 100% విద్యుద్దీకరణ రాబోయే 3.5 ఏళ్లలో పూర్తవుతుందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద క్లీన్ రైల్వేస్ గా నిలుస్తుందన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ కార్యక్రమంలో పీయూష్ గోయల్ పాల్గొన్నారు. ట్రాన్స్మిషన్ సెక్టర్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని చెప్పారు. పునరుత్పత్తి ఇంధనం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని, దేశం కూడా ఆర్థికంగా బలపడుతుందని పీయూష్ గోయల్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యకుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో నిన్న వర్షపు నీరు వచ్చిన నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావుతో పాటు పార్టీ నేతలతో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో వసతులు, వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఉస్మానియాలో నివసిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను సంఘీభావం తెలిపి వారి సమస్యలను తిరిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ, ఆసుపత్రిలో రోగుల పరిస్థితి దారుణంగా ఉందని ఆరోపించారు. రాష్ట ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన ఉస్మానియాలో సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించి పునర్నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. సమ్మె చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ఇతర నేతలు అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్ తదితరులు కూడా ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. ఉస్మానియాలో వర్షపు నీరు ప్రవేశించడంపై ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ప్రమాదకర పరిస్థితులు, ఇవాళ బయట వరద నీళ్ళంతా మొత్తం ఉస్మానియా ఆసుపత్రికి చేరియాల, పేద పేషెంట్స్ అందరూ కూడా ప్రాణాలు అలసత పెట్టుకుని పరిగెత్తడం ప్రమాదక పరిస్థితులు. అనుభవం ఉన్న డాక్టర్లు ఉన్నారు, సిబ్బంది ఉన్నారు, వాళ్ళందరూ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజల ప్రాణాలు కాపాడడం సిద్ధంగా ఉన్నారు. కానీ కనీస సౌకర్యాలు లేక, కనీస వసతులు లేక, ఇలా పైన కూల్పోయే పరిస్థితి, ప్రమాదకర పరిస్థితి ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు కూర్చుని పరిస్థితుల్లో వాళ్ళు కూడా భయానక వాతావరణంలో వాళ్ళ వైద్యం చేసిన పరిస్థితి ఉన్నది. స్ట్రెచర్లు, వీల్చైర్లు వాళ్ళ వరదలతో ముంచేస్తున్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గత 2015 జూలై 23 రోజు వచ్చింది ఇక్కడికి. వచ్చి ఊకదంపుడు ఊరించుకుంటూ మాటలు చెప్పిన వాళ్ళ మొత్తం కూలిపోతుంది. ఇవాళ డాక్టర్లకు ఇబ్బంది, పేషెంట్లకు ఇబ్బంది, నర్సులకు ఇబ్బంది, వెంటనే నిర్మాణాలు చేపడుతున్నాడు, అధికారులకు ఆదేశాలు చేయడు. ఇవాళ ఆదేశాలు ఏమైనా ఇవాళ కోర్టు కేసుతో కాలేపడేస్తాడు. అనేక విషయాల్లో కోర్టు కేసులు వస్తే ఈ ముఖ్యమంత్రి వాళ్ళు ఛేదించండి. ఇవాళ ఉస్మానియా ఆసుపత్రి విషయంలో ఎందుకు ఛేదించలేకపోతున్నాడు? ఇవాళ ఎందుకు తను విజయవంతం కాగలేకపోతున్నాడు? పేదోళ్ళ ఆసుపత్రి కాబట్టి, పేదలకు ఉపయోగపడే ఆసుపత్రి కాబట్టి, కార్పొరేట్ హాస్పిటల్ ఇబ్బంది పడతాయి కాబట్టి, కార్పొరేట్ హాస్పిటల్ కుమ్మక్క ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉస్మానియా ఆసుపత్రి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడు. చిన్న వర్షం పడింది నిన్న, మీరందరూ చూసారు, అంత పెద్ద, ఇంతకంటే పెద్ద పెద్ద వర్షాలు చూసిన మనం. చిన్న వర్షంలో స్టామ్ వాటర్ డ్రైన్ ఆగిపోయి ఆ డ్రైన్ వాటర్, ఆ మురికి నీళ్ళందరూ కూడా
కరోనా ట్రీట్ చేస్తున్న ఈ హాస్పిటల్లోకి తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రభుత్వ ఆసుపత్రి లోపలికి వచ్చినాయి వార్డులలోకి వచ్చినాయి అంటే నిజంగా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు సిగ్గుతో తల వంచుకోవాలి పెద్ద పెద్ద మాటలు కానీ అడ్మినిస్ట్రేషన్ సున్నా అసలు నిన్న ఇంత తీవ్రమైన ఈ సంక్షోభం జరుగుతుంటే ఈ రాష్ట్రంలో తుగ్లక్ పాలనల మరొకట నాకు అర్థం కావడం కానీ కొత్త సచివాలయం బిల్డింగ్ గురించి పాత బిల్డింగ్ మంచి ఉన్న పాత బిల్డింగ్ కూల్చేసి 1000 కోట్లతో కొత్త బిల్డింగ్ గురించి ముఖ్యమంత్రి సమీక్ష చేస్తున్నాడు ఏమనాలి నిజంగా కూడా ముఖ్యమంత్రి ఏ మాట రాగానో నాకు అర్థం కావడం లేదు అసలు ఇంత అమానవీయంగా ఎవరు ఉంటారా హైదరాబాద్ సిటీలో వీళ్ళ అసమర్థత చేతగానితనం ముందు చూపు లేకపోతనంతో కరోనా పాండమిక్ హైదరాబాద్ లో విస్తృతంగా అయిపోయి గజగజ ఉరుకుతున్న జనం ఈ కరోనా కంట్రోల్ చేయాల్సిన సమయంలో తన మూఢ నమ్మకాల కోసం మన తాకట్టు పెట్టి తీసుకొచ్చిన పైసలతో సెక్రటేరియట్ పంచుకున్న సెక్రటేరియట్ పూల్ చేసి కొత్త సెక్రటేరి కడతారట కానీ ఉస్మానియా హాస్పిటల్ వచ్చి చూసే సమయం లేదు ముఖ్యమంత్రి ఇది నిజంగా మరి ముఖ్యమంత్రి సిగ్గుపడాల్సిన అవసరం ఉందని చెప్పి రాష్ట్రంలో సచివాలయం కూల్చివేత కరోనా ఉస్మానియా ఆసుపత్రిపై బీజేపీ కాంగ్రెస్ నేతల విమర్శలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖండించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వారసత్వ కట్టడాల పేరుతో కొత్త భవనాల నిర్మాణాన్ని అడ్డుకోవద్దు అని ప్రతిపక్షాలకు సూచించారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకనే వైద్య రంగంలో పెనుమార్పులు వచ్చాయన్నారు 2015లోనే ఉస్మానియాకు కొత్త భవనాన్ని ప్రతిపాదిస్తే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ఆరోపించారు రాష్ట్ర అభివృద్దికి ప్రతిపక్షాలే అడ్డుపడుతున్నాయని మంత్రి విమర్శించారు కాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించి వర్షపు నీరు ప్రవేశించిన వార్డులను తనిఖీ చేశారు భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూడాలని అధికారులను ఆదేశించారు ఆ రోజు 70 మంది నర్సులు ఉంటే ఈ రోజు 490 మంది నర్సులు ఉన్నారు అంటే ఒక కాలేజ్ వస్తే హాస్పిటల్ ఎంత డెవలప్ అవుతుంది ఒక హాస్పిటల్ వస్తే ఆ పేద ప్రజలకు ఎంత లాభం అయితే ఆలం చేయాలి ఉస్మానియా హాస్పిటల్ నీళ్లు చూపించి మొత్తం వైద్యం ఏదో అయిపోయిందని భ్రమలు చేయకండి భ్రమలలో ఎవరు లేరు ఇక్కడ పేదవాళ్ళకు వైద్యం అందించాలనే హాస్పిటల్లో కేసీఆర్ కిట్ తెచ్చింది ముసలి వాళ్లకు 60 సంవత్సరాలు నిండిన వాళ్లకు కళ్ళద్దాలు ఇచ్చింది ఎంతమంది అభాగ్యులకు గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యం అందేటట్టు చేసింది మీ పరిపాలనలో నేను రాని బిడ్డ తెలంగాణలో ఇప్పుడు కాదు ఆనాటి ప్రభుత్వంలో నేను రాని బిడ్డ సర్కారు దవాఖానకు అన్నారు ఇవాళ ఒక్కసారి సర్కారు దవాఖాన వైపు మీరు చూడండి ఏ రకమైన వైద్యం అందిస్తున్నామో ఊర్లలో ఉండే ఆశా వర్కర్ నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి హాస్పిటల్ వరకు నాటి పేషెంట్ల డాక్టర్ చూపించుకోండి ఓపీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో రేషన్ షాపుల ద్వారా గత 3 నెలలుగా ఉచిత బియ్యం కందిపప్పు లబ్దిదారులకు అందిస్తున్నారు ఈ పథకం ద్వారా నవంబర్ వరకు ఉచిత రేషన్ పంపిణీ చేయనున్నారు పెద్దపల్లి జిల్లాలో 2,15,907 రేషన్ కార్డులు ఉండగా 6,29,115 మంది లబ్దిదారులకు 6,575 మెట్రిక్ టన్నుల ఉచిత రేషన్ను పంపిణీ చేయడం జరిగిందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేష్ తెలిపారు కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న తమలాంటి వారి కోసం ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు నా పేరు చంద్రమోహన్ మూలసాల పెద్దపల్లి డిస్టిక్ మాకు 647 కార్డ్స్ ఉన్నాయి 1,325 యూనిట్లు ఉన్నాయి మాకు 205 క్వింటల్ల బియ్యం వస్తున్నాయి వాటిని 3 నెలల నుంచి ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఇస్తున్నాం ఈ నెల ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యము 2 కిలోల కందిపప్పు ఉచితంగానే ఇస్తున్నాం ప్రతి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కరోనా క్లిష్ట సమయంలో పేదల ఆకలిని తీరుస్తోంది ఈ పథకం ద్వారా నవంబర్ నెలాఖరు వరకు పేదలకు ఉచిత రేషన్ను కేంద్రం అందజేస్తోంది మంచిర్యాల జిల్లాలో 423 చౌకదారుల దుకాణాల ద్వారా 2,14,759 లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం కిలో కందిపప్పు రాష్ట ప్రభుత్వం 5 కిలోల బియ్యంను ఉచితంగా అందిస్తుంది
కరోనా వ్యాప్తి చెందకుండా ఈ పాస్ యంత్రంపై లబ్ధిదారుల వేలు ముద్రలతో కాకుండా అధికారుల వేలు ముద్రలతో రేషన్ పంపిణీ చేస్తున్నారు. అధికారులు జిల్లాలోని ప్రతి రేషన్ దుకాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ లబ్దిదారులందరికీ రేషన్ అందేలా చర్యలు తీసుకుంటారు. కరోనా కష్ట సమయంలో ఉచితంగా రేషన్ను అందజేయడం పట్ల లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో మొత్తం 423 చౌకధర దుకాణాలు పనిచేస్తున్నది. ప్రస్తుతం గరీబీ యోజన కింద మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 5 కిలోల ఫ్రీ రైస్, దానికి అదనంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 5 కిలోల ఫ్రీ రైస్ మొత్తం ఒక మనిషికి, కార్డులో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా 10 కిలోల ఫ్రీ రైస్ జరుగుతూ ఉంది జూలై మాసంలో. దానికి అదనంగా 1 కిలో కందిపప్పును కూడా పేద ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అవకాశాన్ని కల్పిస్తూ రెగ్యులర్గా ఈ పాస్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. పిఎం గారు 5 కిలోలు, సీఎం గారు 5 కిలోలు చొప్పున పంపిస్తున్నారు. 10 కిలోలు ఒక్కొక్క మెంబర్కు ఇస్తున్నా. కందిపప్పు 3 కిలోలు చొప్పున, 1 కిలో పోయిన నెల, ఈ నెల 2 కిలోలు చొప్పున ఇచ్చిండు. అదేవిధంగా ఇస్తున్నాం. పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా మాకు అందినాయి కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కరోనా వైరస్ నుంచి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ ఉద్యోగి సర్గాల రవి విజయవంతంగా కోలుకున్నాడు. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుంటే కరోనా నుంచి బయటపడవచ్చని సంఘటన రుజువు చేస్తుంది. హైదరాబాద్లోని నేచర్ క్యూర్ హాస్పిటల్లో 15 రోజుల పాటు చికిత్స పొంది ఇంటికి చేరిన రవి మరో 15 రోజుల పాటు హోం క్వారంటైన్ పాటించి పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. డాక్టర్ల సూచనల ప్రకారం వైద్యం పొందినట్లు రవి తెలిపారు. ప్రారంభ దశలో పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే ముప్పు నుండి బయటపడవచ్చని డాక్టర్ షేక్ ఆలం తెలిపారు. నిత్యం కరోనా నిబంధనలు పాటిస్తూ సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం గ్రామానికి చెందిన భద్రునాయక్ కరోనా మహమ్మారిని జయించారు. జిల్లా ఉన్నతాధికారుల సూచనల మేరకు హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది వైరస్ నుంచి కోలుకున్నారు. వైరస్ను జయించిన భద్రునాయక్ పలు సూచనలు చేస్తున్నారు. కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శ్రద్ద తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలని, ఎక్కువసార్లు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని అంటున్నారు. కరోనా సోకిన వారు భయభ్రాంతులకు గురికాకుండా మనోనిబ్బరంతో ఉండాలని, ఇమ్యూనిటీ పెంచే ఆహారం మందులు తీసుకోవాలని భద్రునాయక్ సూచించారు. ఢిల్లీ ఒక హ్యూమన్ రైట్స్ ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ కలుద్దామని ఢిల్లీ ప్రయాణం చేయడం జరిగింది. పాజిటివ్ వచ్చింది చెప్పి నాకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇచ్చి నన్ను గాంధీకి వెళ్ళాలని చెప్పి అయితే నాకు అప్పటి వరకు నేను చాలా ధైర్యంగానే ఉన్నా. ఏం కాదు, కరోనా వల్ల భయపడకండి, మీరు చాలా ధైర్యంగా ఉండండి, మీరు త్వరలో కోలుకుంటారని చెప్పి ఇద్దరు జిల్లా కలెక్టర్ గారు కర్ణన్ గారు, సిపి గారు కూడా నాకు చెప్పడంతో నేను చాలా సంతోషపడి ఆనందానికి లోనయ్యి గనకు నాకు పునర్జన్మ వచ్చింది. డాక్టర్ల సపోర్ట్ ఉంది, ఇట్లు యంత్రాంగం జిల్లా యంత్రాంగం సపోర్ట్ ఉందని చెప్పి నేను ప్లస్ ఆ మందులు కూడా నాకేమి సింప్టమ్స్ లేకపోవటం వల్ల హైక్లోరోఫిన్ టాబ్లెట్స్ రెగ్యులర్గా ఇచ్చారు. కరోనాని ఈజీగా జయించదు. వాళ్ళు సింపుల్గా డాక్టర్లు ఏం చెప్తున్నారంటే మీరు ఏదైనా వేడి అప్పటికి వాళ్ళు వేడి నీళ్లు అక్కడ మనకు అవకాశం లేదు కానీ వేడి టీ ఇచ్చేవాళ్ళు. ఆల్టర్నేటివ్ దాని ప్రత్యామ్నాయంగా రోజుకి 2 సార్లు టీ ఇచ్చేవాళ్ళు. టీ ఇచ్చేయటం వల్ల వేడి అని మేము కూడా ఇంకా ఏదైనా మామూలు వాటర్తో కానీ పసుపుతో కానీ ఉప్పుతో కానీ పుక్కలించండి, మీరు వాటర్ని వాటర్తోనైనా పర్లేదు లేకపోతే అట్లా అని చెప్పి అట్లా ఇచ్చారు. వేడి నీళ్ళు అవకాశం లేకపోయినా మనకు టీ ఇచ్చారు. వాళ్ళు డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా డే బై డే ఇచ్చేవాళ్ళు. అట్లా మనకు మేము కొంత ఆరోగ్యంగా ఉండటం ప్లస్ ప్రభుత్వం కూడా ఫస్ట్లో కొంత అటెన్షివ్గా ఉండటం వల్లే మేము సేఫ్గా అయ్యాం. దాంట్లో అందరి రకాల వైద్యుల సపోర్టు, జిల్లా యంత్రాంగం సపోర్టు, ప్లస్ మాకేం రకమైన వేరే రకమైన డిసీజ్ లేకపోవటం వల్ల నేను చాలా సంపూర్ణంగా అసలు కోవిడ్ వస్తే. అడవులు జిల్లాగా పేరు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఎన్నో ప్రకృతిక సౌందర్యాలకు నెలవు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని జలపాతాలు జలకళతో ఆహ్లాదపరుస్తున్నాయి. అందులో ఒకటి ప్రముఖ పర్యాటక కేంద్రం కుంటాల జలపాతం. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో కుంటాల జలపాతం ఎత్తైన ప్రాంతాల నుంచి జాలువారుతో తమ అందాలతో చూపలను కట్టిపడేస్తూ కనువిందు చేస్తోంది. దాదాపు 45 అడుగుల ఎత్తు నుంచి పరవళ్లు తొక్కుతూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా కుంటాల జలపాతం అడవి అందాలను చూసేందుకు పర్యాటకులు గతంలో భాగంగా తరలి వస్తూ ఉండేవారు. ప్రస్తుతం కోవిడ్-19 కారణంగా జలపాతం వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. మన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్దది, ఇక్కడ టూరిజం పాయింట్ కాబట్టి చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. ఈ కరోనాలో నివారణలో చర్యలో భాగంగా ప్రభుత్వం
లాక్డౌన్ ప్రకటించినందున దాన్ని నివారణ చర్యల్లో భాగంగా కూడా వాటర్ ఫాల్ ను మేము లాక్డౌన్ చేయడం జరిగింది. మేము కూడా ప్రజల్ని కోరేది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఈ టూరిస్టులు ఇప్పటి వరకు అయితే లాక్డౌన్ ఉంది, లాక్డౌన్ తర్వాత కూడా కరోనా నివారణలో చర్యగా ఈ సామాజిక దూరం పాటించి మా ఈ టూరిజం ప్లేసెస్ ను రక్షించవలసిందిగా మేము కోరుతున్నాము. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా ఉమ్మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు జలపాతాలు పర్వాళ్లు తొక్కుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సరాసరి 14.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 27% అదనంగా నమోదు కాగా సూర్యాపేట జిల్లాలో 56% ఎక్కువ వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మూసి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయం ఊపందుకుంది. దాదాపు 72,78,000 ఎకరాల్లో సాగు పూర్తయినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరో 2-3 రోజుల పాటు భారీ వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. గత 2 రోజులుగా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మొత్తం 11 గేట్ల ద్వారా 73,502 క్యూసెక్ల నీటిని దిగువ ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వదిలారు. ప్రాజెక్టులోకి 80,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉందని అధికారులు తెలిపారు. జూరాల ప్రాజెక్టు వద్ద సందర్శకుల తాకటి పెరిగింది. ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద ప్రవాహం చూసేందుకు స్థానిక ప్రజలు జూరాలకు చేరుకుంటున్నారు. ఫుట్బాల్ ప్రపంచకప్ 2022 షెడ్యూల్ను ఫీఫా విడుదల చేసింది. 2022లో ఖతార్ ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీని 8 వేదికల్లో 28 రోజుల పాటు నిర్వహిస్తారు. మెగా టోర్నీలో మొత్తం 32 జట్లకు బరిలోకి దిగనున్నాయి. వీటిని 8 గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో 4 జట్లు ఉంటాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిలో లీగ్ స్టేజ్ జరుగుతుంది. ఆతిథ్య ఖతార్ జట్టు గ్రూప్ ఏలో పోటీ పడుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికాకు రేపటి నుంచి విమాన సర్వీసులు, త్వరలో మరిన్ని దేశాలకు విమానాలు నడుపుతామని కేంద్ర మంత్రి హర్దీప్ పూరి వెల్లడి. కరోనా నియంత్రణలో ఇతర దేశాల కన్నా భారత్ ముందంజలో ఉందన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్, దేశవ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా వైరస్ నుంచి కోలుకున్నట్టు వెల్లడి. ఉస్మానియా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని బీజేపీ డిమాండ్, వారసత్వ కట్టడాల పేరుతో కొత్త నిర్మాణాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డ మంత్రులు. సచివాలయ భవనాల కూల్చివేతపై స్టే రేపటి వరకు పొడిగింపు, నిర్మాణ సమయంలో పర్యావరణ అనుమతులు తీసుకుంటామని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం. పాకిస్తాన్ చేపడుతున్న డయమ్మార్ భాషా డ్యాం నిర్మాణంపై భారత్ తీవ్ర అభ్యంతరం, డ్యాం వల్ల జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్లోని పలు ప్రాంతాలు ముంపుకు గురవుతాయని ఆందోళన. జలకళ సంతరించుకున్న జూరాల, ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు.